వచ్చాక ఏం బ్రదర్ సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారా, మీ లిప్స్ చూడు ఎలా నల్లగైపోయినాయి అని ఏదో మాట్లాడి మీరు ఎల్లుండి భోజనానికి రావాలని చెప్పి పిలిచారు. నేను అన్నాను, ఏమండి ఎల్లుండి నాకు నెల్లూరు ప్రోగ్రాం ఉంది కదా అన్న. ఈయన ఏం చేశారంటే పదవి దిగిన తర్వాత నా మీద నిందలేసి లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ దించా అంటే ఎన్టీఆర్ని డైరెక్ట్గా అంటే జనం ఒప్పుకోరని, లక్ష్మీపార్వతి ఒక అనామకురాలు ఏదో ఆడదంటే ఆడదాని మీద నిందలేస్తే జనం చాలామందికి ఇష్టమే కదా మగ లోకానికి, అందుకని వీళ్ళు మొత్తం కూడా లక్ష్మీపార్వతి మీద మలిపి ఒక కుట్ర ప్రారంభించారు. ఇది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందువల్ల ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే అప్పుడేమన్నారంటే లక్ష్మి ఏ లక్ష్మిని అయితే నా భార్యని అడ్డం పెట్టి నా పదవి లాగేశారు అదే లక్ష్మిని ముందు పెట్టి మళ్ళీ నేను అధికారం సంపాదించుకుంటాను, ఎన్టీఆర్ అంటే ఏంటో చూపిస్తానని ప్రతిజ్ఞ చేశారు ఈయన మా ముఖ్యమైన వాళ్ళ ముందు. చేశాక అప్పుడు ఫస్ట్ నా ఈ మీటింగు ఇక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టించారు ఈయనే. అప్పుడు ఇందిరారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూడా. పెడితే బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యింది. ఇది మా గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 150,000 జనం వచ్చారు ఆ చిన్న గ్రౌండ్కి. ఆ జనం అప్పుడే నేను ఫస్ట్ టైం రామోజీని తిట్టింది. అప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎవరూ రామోజీని విమర్శించడానికి సాహసం చేయలే. ఫస్ట్ టైం నేను ఇదే చెప్పాను, పత్రికను అడ్డం పెట్టుకొని ఈ రామోజీ మా ఆయన్ని ఈ విధంగా అధికారాన్ని దింపినటువంటి దుర్మార్గుడు, ఇతను ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని గుప్పిట్లో బంధించాలనుకున్నటువంటి వాడు, ఇతను చంద్రబాబు నాయుడు కలిసి మా ఆయన దించేశారు, మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటో. ఏ భార్య అయినా సరే భర్తకు ద్రోహం చేస్తుందా? తన భర్త బాగుంటే తను బాగున్నట్టే కదా. అందువల్ల ఈ అబద్ధాలు నమ్మకండి అని చెప్పి నేను ఆ రోజు బాగా సక్సెస్ అయింది నా మీటింగ్ కూడా. అప్పటి నుంచి ఈయన ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి నన్ను పంపిస్తున్నారు, ఒక్కదాన్నే పంపిస్తూ ఉన్నారు. అట్లా చీపురుపల్లిలో ఒక మీటింగ్ జరిగింది విజయనగరం, తర్వాత కరీంనగర్ ఒక మీటింగ్ జరిగింది, ఇంకా నల్గొండ అనుకుంటే ఇంక ఇట్లా 5-6 మీటింగులు జరిగినాయి. నెల్లూరు మీటింగ్ ఒకటి ఉంది, ప్రసన్నకుమార్ రెడ్డి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఆ మీటింగ్. దానికి ఉంది నేను వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఎల్లుండి, అది గుర్తు చేశాను. స్వామి, నేను స్వామి అని పిలుస్తాను మా ఆయన్ని, స్వామి ఎల్లుండి నా మీటింగ్ ఉంది కదా నెల్లూరు, నేను మరి వెళ్ళాలి కదా అంటే ఓ ఉంది కదా అని చెప్పి, తమ్ముడు మీ మరదలు ఉండలేదు ఎల్లుండి నెల్లూరు వెళ్తున్నారు, ఆమె వచ్చాకని పర్వాలేదు అని ఆయన ఏదన్నారు, ఫోన్ నాకు ఇచ్చారు. ఈయన ఇచ్చాక నేను చెప్పాను, ఇట్లా అండి నాగేశ్వరరావు గారు ఇలా వెళ్తున్నాం మేము, ఏంటి ఏం పర్వాలేదు ఎందుకు, మీరు వచ్చిన తర్వాతే మనం వారం ఎట్లా కలుస్తూనే ఉన్నాం కదా, బాగా కలుసుకునేవాళ్ళం. అది కూడా నా వల్ల వీళ్ళిద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది. నేను వచ్చాక నాగార్జున నేను కలిసి ఇద్దరు మంచి మిత్రులను చేశాం, అక్కడి నుంచి బాగా తీయని అనుబంధంగా ఉండిపోయారు అంతా విడరాని బంధంగా. అలా కృష్ణని ఇయన్ని కలిపాను నేను. అట్లాగే దూరమైనటువంటి ఆయన బాలమురళీకృష్ణ గారు, ఎన్టీఆర్ ఉంటే నేను పాట పాడినని శపథం చేసిన ఆయన్ని ఈయన్ని కూడా కలిపాము. రమణాచారి గారు నేను కలిసి ఇలా మంచి పనులే చేశాను తప్ప నా వల్ల ఎప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎప్పుడూ రాలేదు అసలు. అలాగే ప్రభుత్వం కూడా ఆ రోజు అన్నీ మంచి మళ్ళా తిరిగి 2 రూపాయలు బియ్యం పథకం తీసుకొచ్చారు, రైతులకు హార్స్ పవర్ 50 రూపాయలు తీసుకొచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకెక్కడ కష్టం వచ్చింది, ఎక్కడ నష్టం వచ్చింది చెప్పండి. ఏదైనా నష్టం వస్తే కష్టం వస్తే అధ్యక్షుడు చెప్పుకుంటారు ఎక్కడైనా సరే. ఇలా దొంగచాటిగా వెళ్ళి హోటల్లో ఎమ్మెల్యేని బంధించి ఇలా మోసం చేస్తారా? ఏ నాయకుడు చెప్పకుండా మీకు అసమ్మతి ఉంటే టీడీఎల్పి మీటింగ్ అరేంజ్ చేయండి, అందులో మీ అసమ్మతి ఏంటో చెప్పండి, మాకు మీరంటే ఇష్టం లేదని చెప్పండి. పోనీ అసెంబ్లీలోనైనా సరే ఇదే దొంగ రాసుకెళ్ళి ఈ రామకృష్ణుడు బీసీ కులానికి చెందినవాడు, పాపం ఇతన్ని మనం గౌరవంగా చూడాలని ఎన్టీఆర్ పిలిచి స్వయంగా స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. ఆ రోజు అన్నగారు మీరు దేవుడండి, మాకు నిజంగా మాకు ఇంత స్థానం కల్పించారు అని పొగిడినటువంటి ఈ పాడు నోరు పాపిష్టి నోరు ఇంత దుర్మార్గు, వీళ్ళంతా ఎంత విశ్వాసఘాతకులు, ఏ చావు చేస్తారో నాకు నేను ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను. చాలామంది చచ్చారు అలాగే, దిక్కులేని చావు చచ్చారు నిజంగా ఎన్టీఆర్కి ద్రోహం చేసిన వాళ్ళందరూ కూడా. వీళ్ళకి ఇంకా పాపిష్టి రోజులు ఉన్నాయి, అది చూస్తాను నేను నిజంగా అంత బాధలో ఉన్నా నేను చెప్పడానికి. అట్లాంటి ఇతను స్పెషల్ ఫ్లైట్ వేయించి ఇతను తీసుకొస్తాడా ఎమ్మెల్యే లెక్కించడానికి? ఏ అసెంబ్లీలో పెట్టొచ్చుగా, నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చుగా, ఎన్టీఆర్ గారి మీద మాకు నమ్మకం లేదు అందువల్ల మేము ఓటు వేయం చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటున్నామని చెప్పి ఓ మీటింగ్లో ఎన్నుకోవచ్చుగా ఓపెన్గా.
అది అయితే అందరు సమ్మతించేవాళ్ళుగా, అది అప్పుడు ఎవరు నేను తప్పు పెట్టేవాళ్ళు కాదుగా, పోయి వైస్రాయ్ హోటల్లో ఫోర్జరీ సంతకాలు పెట్టి గవర్నర్కి పంపిస్తారా మీరు? ఈనాడు ఇదే దుర్మార్గ పత్రిక, ఇది ఒక పత్రిక, ఇది ఒక చెత్తబుట్ట అన్నారు ఎన్టీఆర్ గారు. చెత్తబుట్ట కంటే హీనమైన పత్రిక ఇది. వీడు ఒక పెద్ద పత్రిక సంపాదకుడు, పత్రిక పెట్టి అడ్డంగా ఈరోజు వ్యవస్థలు నాశనం చేస్తున్నటువంటి వీళ్ళు మనుషులా రాక్షసులు, అసలు అన్నిటినీ నాశనం చేస్తున్నటువంటి వీళ్ళు పెద్ద మనుషులా? వీళ్ళు పెద్ద మనుషుల ముసుగులో ఇంత అరాచకాలు సృష్టిస్తున్నటువంటి వీళ్ళని ఎలా ఈ ప్రజలు శిక్షిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దేవుడు శిక్షిస్తాడు 100% కూడా. అట్లాంటి వీళ్ళు గంటకు ఏది 30 మంది ఉంటే 30 మంది ఉన్నారని అప్పటికప్పుడు గంటకు ఒక ఎడిషన్ వస్తుందా? చంద్రబాబును సపోర్ట్ చేస్తా 20 మంది ఉంటే 40 మంది చేరారని చెప్పి ఈ విధంగా ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టేసి వాళ్ళు మెంటల్గా బలహీనల్ని చేసి ఈయన ఏదో పార్టీని డిజాల్వ్ చేసేస్తున్నారని ఒక ప్రచారం సృష్టించేసి మొత్తాన్ని కూడా ఆ క్యాంపు చేర్చిందాక ఈనాడు పత్రిక చేసినటువంటిది. నాకేం తెలియదు అన్నట్టు గురివింద సామెత లాగా నీతులు చెప్పటం కాదు, నువ్వు చేసిన పాపాలు. ఇవన్నీ చెప్పారా మేడం? చనిపోయే ముందు ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కషన్ చేశారా? చనిపోయే చెప్తున్నా, ఎందుకంటే ఇంకా గుండెల్లో అగ్నిపర్వతాలు మండుతూ ఉన్నాయి. నాకు ప్రత్యక్ష సాక్షి నేను. ఆయన నమ్ముకొని నేను వచ్చాను. నేను ఒక నిస్సహాయురాలిని, నా వెనక ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నా భర్త ఉంటేనే నాకు రక్ష, నా భర్త ఉంటేనే నాకు గౌరవం, నా భర్త ఉంటేనే నాకు అండ. ఇంకేముంది నాకు ఈ ప్రపంచంలో? ఏం చూసుకొని నేను బ్రతకగలను? ఆలం మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.